ఈ వాక్యమును వారు దేవుని సత్యవాక్య పాఠశాల పరిశుద్ధ గ్రంథం నందు క్రొత్త నిబంధనలో సువార్త పరిచయన ఎక్కువగా చేసిన వ్యక్తి పౌలు గారుగా కనిపిస్తూ ఉంటారు ఈయన అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపించినట్లుగా మనం చదువుతూ ఉంటాం అయితే బాప్తిస్మ విషయంలో పౌల్ గారు చెప్పిన ఒక మాటను మనం చూద్దాం కొరి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలలో క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు అలాగే స్టెఫను ఇంటివారికి బాప్తీసం ఇచ్చి వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీసమిచ్చితినేమో నేను ఎరుగను అన్నారు అంటే బాప్తిస్మం విషయంలో పౌలు గారు చాలా తక్కువ మందికి ఇచ్చినట్లుగా కనబడుతూ ఉంది వారిలో ఒకరు స్టెఫను ఇంటివారు ఈ సందర్భంలో స్టెఫను ఇంటి వారికి పౌల్ గారు బాప్తీసు ఇచ్చారు ఇంతకీ ఎవరు ఈ స్టెఫన్ గారు అని ఆలోచిస్తే మనకు తెలుసు మొదటి హతసాక్షిగా పిలువబడిన ఒక స్టెఫన్ గారు ఉన్నారు అపోస్తులలో ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో విశ్వాసము జ్ఞానము లేక ఆత్మ కలిగిన ఏడుగురు వ్యక్తులను ఏర్పాటు చేశారు అది మనకు అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయంలో కనిపిస్తుంది అందులో మొదటి వ్యక్తి పేరే స్టెఫను ఆరో అధ్యాయం ఐదో వచ్చినలో చూస్తాం మనం ఆ స్టెఫను గారు సువార్తను ప్రకటించిన తర్వాత నాటి ప్రజలు ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు ఆ చావుకి సమ్మతించిన వ్యక్తిగా మనకి పౌలు గారు కనిపిస్తారు అప్పటికి ఆయన సౌలుగా ఉన్నారు అయితే కొంతకాలం గడిచిన తర్వాత పౌలు గారు కూడా ఇచ్చారు వారిలో ఒక్కరు స్టెఫను గారు ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే స్టెఫను ఇంటి వారికి పౌలు గారు బాప్తి ఇచ్చారు అంటే రాళ్ల చేత కొట్టబడి చంపబడిన స్టెఫన్ ఇంటి వారికి వాప్యసం ఇచ్చారేమో అనిపిస్తుంది అవునా లేక ఈ స్టెఫన్ గారు వేరేవారా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక మాట కనిపిస్తుంది స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని ఇక్కడ మనకు కనిపించేది ఏంటి అంటే అక్కయాలో మొదటిగా రక్షించబడిన వారిగా స్టెఫన్ ఇంటి వారు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా స్తెఫను ఇంటి వారని వ్రాయబడింది కనుక ఈ స్టెఫను రాళ్లతో కొట్టబడిన స్టెఫను గారే అనుకోవడానికి అవకాశం ఉంది అయితే మరొక వచనాన్ని చూద్దాం కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం స్టెఫను ఫోర్మునాతు అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను ప్రియుల పౌలు గారి దగ్గరకు కొంతమంది వ్యక్తులు వచ్చారు వారిలో ఒకరు స్టెఫను గారుగా కనబడుతూ ఉన్నారు అంటే కొరంది పత్రికలో మనకు కనిపిస్తున్న పదహారవ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న ఈ స్టెఫను గారు మొదటి హతసాక్షి అయిన స్టెఫను గారు కాదు ఎందుకంటే ఈయనకి బ్రతికే ఉన్నారు పౌలు గారి దగ్గరకు వచ్చిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి బైబిల్ నందు ఇద్దరు స్టెఫన్లు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే మొదటి స్టెఫను గారు చనిపోవడానికి పౌలు గారు సహకరించినట్లుగా కనిపిస్తుంది కానీ లోక సంబంధమైన జీవితాన్ని నుండి ఒక వ్యక్తిని దేవుని వైపుకు తిప్పిన మరొక స్టెఫన్ గారు పౌలు గారి వలన బాప్తీసం పొందినట్లుగా కనిపిస్తూ ఉంది కాబట్టి బైబిల్ నందు ఇద్దరు స్టెఫన్లు ఉన్నట్లుగా మనం గుర్తించాలి